సో బేబీకి నువ్వు అందుకున్న పారితోషికం అది బయటికి రివీల్ చేయకూడదేమో సార్ బట్ పర్లేదు సార్ ఆ టైంలో నాకున్న ఫేమ్కి నాకున్న ఎక్స్పీరియన్స్కి బాగానే వచ్చారు అండ్ ఎస్కేన్ గారిని కూడా నేను కూర్చొని సార్ నాకు కొంచెం ఎక్కువ కావాలి సార్ కొద్దిగా బికాజ్ నేను ఇండస్ట్రీకి ఇప్పుడు ఈ మూవీకి మీరు ఎక్కువ డేట్స్ అడుగుతున్నారు అన్ని అంటే సార్ ఏమన్నారంటే బ్లాక్ చేసుకుని నాకు ఈ రోల్ కావాలి సో నేను ఎక్కువ డిమాండ్ చేయలేదు సార్ బట్ కొద్దిగా ఎక్కువ అడిగితే ఎస్కేన్ గారు ఇచ్చారు సార్ అది కన్సిడరేట్ చేశారు ఏం అనలేదు వెంటనే ఓకే అన్నారు సరే అమ్మ పర్లేదు చెప్తానులే అని అన్నారు సో అది కూడా సో అసలు ఎలా యాక్టింగ్ వైపు ఎలా వచ్చావు అసలు చిన్నప్పటి నుంచి ఇష్టం సార్ యాక్టింగ్ అంటే మా డాడీకి బాగా ప్యాషన్ ఉండింది మరి నాకు మా డాడీ నుంచి వచ్చిందని అనుకుంటున్నా నేనైతే బట్ వచ్చింది వెళ్ళాను షూట్ చేయడానికి యూట్యూబ్ చెప్పకుండా స్టార్ట్ చేశాను సార్ మా పేరెంట్స్కి చెప్పలేదు సార్ యూట్యూబ్ చేసినట్టు ఇష్టంతో నా ఫ్రెండ్ ఆడిషన్ ఉందని పంపితే వెళ్ళాను వెళ్ళంగానే సెలెక్ట్ అయ్యాను 7Arts కి అప్పటికి నేను చూశాను సార్ వాళ్ళ కంటెంట్ అంత బోల్డ్ నేను చూశాను నాకేం ఎప్పుడు ఇది బోల్డ్ ఇది తక్కువ అని నాకు అనిపి ఎందుకంటే దిస్ ఈజ్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ జనరేషన్లో ఈవెన్ ఏది బోల్డ్ ఏది కాదు మనకు తెలుసు యాక్టర్ని యాక్టర్లా చూడాలి సో నేను అలానే తీసుకున్నాను సార్ ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఆన్ స్క్రీన్ బూతులు మాట్లాడడం ఏమి చేస్తున్నారు కానీ నాకు అప్పుడే తప్పు అనిపించలేదు సార్ అంటే కెమెరా ముందే కదా రియల్ లైఫ్ నేను అలా లేను కదా ఏం తప్పు ఉంది అన్నట్టు అనుకునే వెళ్ళాను అంటే జనరల్గా ఈ టైప్ ఆఫ్ బోల్డ్ క్యారెక్టర్ చేసినప్పుడు సొసైటీలో టేక్ ఇట్ గ్రాండ్ లాగా తీసుకుంటుంటారు అవును సార్ అవును సో అలాంటి ఇన్సిడెంట్స్ నీకు ఏమైనా ఎదురైనాయా ఎదురయ్యాయి సార్ అంటే ఎప్పుడైనా సెల్ఫీ తీసుకున్నప్పుడు సడన్గా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి అడిగినప్పుడు వెనక నుంచి పట్టుకోవడం గ్రాబ్ చేయడం లాంటివి చేస్తారు నేనుండి కొంచెం అంటే మే బేసిక్గా మంచి రోల్స్ చేసే వాళ్ళకి మేబీ వాళ్ళు ఆల్రెడీ డిస్టెన్స్ తీసుకుంటారు బట్ మా దగ్గర కొంచెం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఏమో అనుకుంటారు సార్ బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ అంటే అలాంటి వాటికి ఏంటి నువ్వు ఎలా తీసుకుంటావు వాటిని నేనేం వాళ్ళని ఏం తిట్టాను సార్ బట్ నేను అండి సార్ నేను కంఫర్టబుల్ కాదు మీరు దూరం నుంచి సెల్ఫీ తీసుకోండి అని చెప్తాను అంతే బట్ అది కూడా ఇట్స్ ఓకే సార్ వాళ్ళు తెలుసుకుంటారు అంటే మనం ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేము సార్ అది మనం ఎదుగుతుంటే వాళ్ళు తెలుసుకుంటారు మన గురించి అన్నది అనుకుంటాను సార్